ములక్కాళ్ళ కూర కావాల్సినవి ములక్కాళ్ళ కూరకి లేతగా ఉన్నవి నాలుగు ములక్కాళ్ళు తీసుకున్నామండి. ఇలాగా ఇలా కట్ చేసుకొని మంచిగా క్లీన్ చేసుకొని కడుక్కొని పెట్టుకోవాలి. నాలుగు ములక్కాళ్ళు, చిన్న కొబ్బరి చిప్ప ఓ హాఫ్ చిప్ప, చిన్నది చిప్ప తీసుకున్నాం. నాలుగు మిరపకాయలు, ఒక 5 స్పూన్లు బియ్యం, ఈ స్పూన్తో 5 స్పూన్లు బియ్యం తీసుకు. మూడు స్పూన్లు నువ్వుల పప్పు, 2 స్పూన్లు ఆవాలు. షుగర్ కానీ బెల్లం కానీ 1/2 స్పూన్, టేస్ట్కి అన్నమాట ఇది. తగినంత ఉప్పు, రుచికి సరిపడ ఉప్పు. ముందుగా ఈ 5 స్పూన్లు బియ్యం నానబెట్టానండి 1/2 అవర్. తయారు చేసే విధానం, ముందుగా ములక్కాళ్ళు మనం ప్యాన్లో పోసుకుని కొంచెం నీళ్లు పోసి ఉడికించుకోవాలి. కొద్దిగా ములక్కాళ్ళు ఉడికేదాకా ఉడికించుకోవాలి. మూత పెట్టేసేసుకుని ఉడికించుకుంటే సరిపోతుంది. ములక్కాడ ముక్కలు ఉడుకుతున్నాయి. ములక్కాడ ముక్కలు ఉడికేలోగా మనం ఈ కొబ్బరి ముక్కలు సన్నగా తరుక్కుని ఒకసారి కొబ్బరిని మిక్సీ చేసుకోవాలి. మిరపకాయలు కూడాను తర్వాత బియ్యం కూడా నానేయి. నానైన బియ్యం కూడా వేసేసుకోవాలి ఇందులోను కొబ్బరిలోను. తర్వాత నువ్వుల పప్పు కూడానండి, నువ్వుల పప్పు 3 స్పూన్లు నువ్వుల పప్పు కూడాను. ఇవన్నీ కూడా మంచి మెత్తగా కాస్త వాటర్ పోసి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా కూరలో వేసుకుని మనం చేసుకోవాలి. ఆవాలు కూడాను 2 స్పూన్లు ఆవాలు. ఇవన్నీ మెత్త పేస్ట్గా రుబ్బుకోవాలి. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచిదండి, నువ్వుల పప్పు ఆవాలు ఇవన్నీ. కాస్త వాటర్ పోసి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. పేస్ట్ రెడీ అయింది. అన్నీ కొబ్బరి, నువ్వుల పప్పు, బియ్యం అన్నీ కలిపి పేస్ట్ రెడీ అయింది. పేస్ట్లోనే కొద్దిగా చిట్టుకొట్టి పంచదార వేస్తున్నానండి. ఇది మన ఆప్షన్ అండి, వేసుకున్నా వేసుకోకపోయినాను కొద్దిగా టేస్ట్ బాగుంటుందని కొద్దిగా పంచదార వేస్తున్నాను. అయితే బెల్లమైనా వేసుకోవచ్చు. మనం కూరకు సరిపడ తగినంత ఉప్పు కూడా వేస్తున్నాను. అంతా ఈ పేస్ట్ రెడీ పెట్టేసుకున్నా, రెడీ అయిపోయింది. ములక్కాడ ముక్కలు బాగా ఉడికాయి, వీటిని సపరేట్గా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కూరకి కొద్దిగా పోపు వేసుకోవాలి. కొద్దిగా నూనె వేసుకుంది, స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, పోపు వేసుకోవాలి. పోపు వేగింది, ఇందులో కొద్దిగా కరివేపాకు, ఉడికించుకున్న ములక్కాడ ముక్క చేస్తున్నాను కదా, కొబ్బరి బియ్యం నూనె పప్పు ఆ పేస్ట్ కూడా వేస్తున్నానండి. ఆ పేస్ట్ కూడా వేసుకుని ఇందులో మగ్గించుకోవాలి ములక్కాడలోను. చాలా బాగుంటుంది ఆరోగ్యానికి ములక్కాడలు, అవి చాలా మంచిది. అందరూ ఇష్టపడి కూడా తినచ్చు రైస్లోకి. దాంట్లో రైస్లోకి చాలా బాగుంటుంది కూర. ఇది కొద్దిగా సిమ్లో పెట్టుకుని మనం పచ్చివాసన పోయేదాకా కొద్దిగా బాగా మగ్గించుకోవాలి. ఎందుకంటే బియ్యం అవి రుబ్బాం కదండి, బియ్యము ఆవాలు నూనె పప్పు అవన్నీ పచ్చివాసన పోయేదాకా ఇందులో మనం రుబ్బుకుని మంచిగా
మగ్గించుకోవాలి బాగా ములక్కాడలోను దగ్గరికి అయ్యేదాకా ఉంచుకోవాలి కూర బాగా మగ్గిందండి దగ్గర పడింది కూడాను చక్కగా మనం కొత్తిమీర వేసేసుకొని కొద్దిగా మిక్స్ చేసుకుంటే ఇందులోను చాలా టేస్ట్ఫుల్ గా ఉంటుందండి టేస్టీగాను చాలా బాగుంటుంది ఈ కూర వేడివేడి అన్నంలోకైతే చాలా రుచిగా ఉంటుంది అసలు ములక్కాడలు చాలా మంది కొంతమంది ఇష్టపడి తినరు కదా తినిన వాళ్ళకి ఈ కూర తింటే చాలా బాగుంటుంది హెల్తీకి కూడా చాలా మంచిది కూర రెడీ అయిపోయింది మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ములక్కాడల కూర రెడీ అయింది చాలా బాగుంటుంది టేస్టీగాను హెల్తీకి కూడా చాలా మంచిది ఇది ములక్కాడలు మనం ఆవాలు నూల పప్పు కొబ్బరి అన్నీ వేసేసాము చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని నంచుకుని తింటే కనుక చాలా బాగుంటుందండి కూర మీరు కూడా ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి చాలా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఈ కూరలోను ట్రై చేసి చూడండి మీరు కూడా